नमस्कार माय मौलिक न्यूज समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला पुलिस की फिर से एक बड़ी कामयाबी हाथ लगी। बेला पुलिस को अभी आप सभी जानते हैं कि 4 तारीख को बुधवार के दिन 5,97,000 की डकैती 57,000 की चोरी और रॉबरी हुई थी और उसी के संदर्भ में बेला पुलिस ने इन चार दिनों के अंतराल में उन सभी चोरों को धर दबोचा और अपने गिरफ्त में ले लिया। दर्शक हम बता दें कि ये जो चोर है, जो ये गिरोह था, वो मध्य प्रदेश से आया हुआ था और इसी संदर्भ में आज बेला पुलिस ने ये बड़ी कामयाबी हासिल की, जिसके अंदर इनकी जो टीम थी सीआई डी साईनाथ, सीसीएस सीआई चंद्रशेखर और एसआई दिव्या भारती और इनके साथ में कांस्टेबल सलीम, यहाँ पे जो कार्यरत है वो कांस्टेबल सलीम। अभी इनकी जो रकम पूरी चोरी हुई थी वो थी 5,97,000, जिसमें से रिकवरी हुई यानी प्राप्त रकम अभी इन चोरों के हाथ लगी 2,41,000, अभी 3,46,000 बाकी यानी रिकवरी होना बाकी है। दर्शकों अभी यहां पर जो आरोपी मिले हैं, जो चोर मिले हैं, जिनमें से पूरे 8 चोर है, जिनमें से 5 युवक है और एक युवक नाबालिग है और दूसरा 2 महिला है। अभी इनकी जो मास्टरमाइंड है वो अभी भी इस वक्त गिरफ्त में नहीं है, उसका भी जांच और पड़ताल और उसकी भी तलाश की जा रही है। दर्शकों ये बेला मंडल के अंदर हम सब जानते हैं कि ये पुलिस डिपार्टमेंट कितने सतर्क और एक्टिव रहते हैं और आज का ये जो माहौल है, आज दिन भर से सभी उत्सुक है क्योंकि इतना बड़ा जो गिरोह को पकड़ना ये बहुत ही बेला पुलिस के लिए बहुत बड़ी कामयाबी है और इस कामयाबी का सबूत इसीलिए कहते हैं कि कायदे में रहेंगे तो फायदे में रहेंगे, क्योंकि अब पुलिस उच्च स्तर पर जा रही है और पुलिस पूरी एक्टिव होती नजर आ रही है। क्राइम करने वालों के लिए ये जो न्यूज है वो सतर्क करने वाली न्यूज है। धन्यवाद। బేలా మండల కేంద్రంలోని స్పీకర్ సూపర్ మార్కెట్ లో ఒక 5,87,000 రూపాయల చోరీకి గురి కావడం జరిగింది. దీనిపై సూపర్ మార్కెట్ యజమాని స్వరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు బేలా పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. భారీ మొత్తంలో చోరీ జరగడంతో మా జిల్లా ఎస్పీ గౌసాలం ఐబిఎస్ గారు వెంటనే మా డిఎస్పి జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు మరియు జైనసి అయినటువంటి నేను 2 బృందాలుగా ఏర్పడి మండల కేంద్రంలోని కెమెరాలతో పాటు సూపర్ మార్కెట్లోని కెమెరాలు అన్నింటినీ పరిశీలించి వాటి ఆ కెమెరాల్లో వచ్చిన ఫోటోల ఆధారంగా వారి వివరాలని మొత్తం సేకరించడం జరిగింది. ఆ ఫోటోల ఆధారంగా వాళ్ళు మధ్యప్రదేశ్ చెందినటువంటి అంతర్రాష్ట్ర ముఠా అనేది మాకు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళు ఆదిలాబాద్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం వీరి గురించి సర్చ్ చేస్తుంటే మాకు తెలిసింది ఏమైందంటే ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మావాలా ఏరియాల్లో వీళ్ళు గుడిసెలు వేసుకొని సంచార జీవితం గడుపుతుంటున్నారని తెలిసింది. దాని ప్రకారం వీళ్ళు వెరిఫై చేస్తే వీళ్ళు ఏంటంటే సంతాలలో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి జాతరల్లో లేదంటే పెద్ద పెద్ద బజార్లు మార్కెట్ ఏరియాల్లో ఈ ఆడవాళ్ళు లేడీస్కి సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువులు, బ్యాంగిల్స్, ఉంగరాలు, కమ్మలు అట్లాంటివి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ మగ వ్యక్తులు అనేటువంటి వాళ్ళు రద్దీ ఉన్న ప్రదేశాల్లో పిక్ ప్యాకెటింగ్ కానీ, సెల్ ఫోన్ దొంగతనాలు కానీ, క్యాష్ కానీ, అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఈ దొంగతనాలు చేస్తున్నట్లు మాకు తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మన బేలా బస్టాండ్ ఏరియాల్లో ఉండి ఇక్కడ నుంచి మహారాష్ట్ర కోర్పానకు వెళ్తున్నట్టు సమాచారం అందడంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇటు కేసులో మొత్తం 8 మంది ఇన్వాల్వ్మెంట్ అయినరు మన సూపర్ మార్కెట్ దొంగతనం కేసులో. వీళ్ళంతా కూడా మధ్యప్రదేశ్కు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళ పేర్లు వచ్చేసి దీంట్లో మెయిన్ మనకు దొంగతనం చేసిన వ్యక్తి రాజ్నాథ్ సింగ్ రాథోడ్, అభిషేక్ సింగ్ రాథోడ్ మరియు షారూక్ తాహిర్, ఈ నలుగురు సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ బయట ఋషి, తాహిర్ మరియు ఇద్దరు ఆడవాళ్ళు, మరియు ఆడవాళ్ళ పేర్లు వచ్చేసి బిజిలాబాయ్, హిరాబాయ్ మరి ఒక మైనర్ కూడా దీంట్లో వీళ్ళు ఏంటంటే బయట ఉండి వచ్చిన వాళ్ళకి డైవర్షన్ చేస్తూ ఈ లోపల వెళ్ళిన వ్యక్తులు దొంగతనం చేస్తుంటారు అన్నట్టు. అట్లా ఈ కేసులో 8 మంది ఈ 5,87,000 రూపాయలు పట్టపగలు సూపర్ మార్కెట్లో చోరీ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి మేము 2,41,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా అమౌంట్ అదే రోజున దొంగతనం జరిగిన రోజే మధ్యప్రదేశ్కు చెందినటువంటి అఫ్సానా వీళ్ళ మాస్టర్ అన్నట్టు అక్కడ ఆమెకు ఇచ్చేసి పంపించడం జరిగింది. త్వరలో ఆమెను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇది కేసుని చాకచక్యంగా తొందరగా పట్టుకున్నందుకు మా జిల్లా ఎస్పీ గారు మమ్మల్ని మరియు బేలా ఎస్ఐ దివ్యభారతి గారిని మరియు మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సార్ గారిని మరియు అంత సిబ్బందిని ఈ కేసులో ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన అందరినీ అభినందించడం జరిగింది.
అంటే ఇప్పుడు జరగలేవు, ఇంకా ముందు అయితే మనకు సిద్దిపేటలో కానీ సిరిసిల్ల కానీ బస్టాండ్ ఏరియాల్లో లేడీస్ పర్స్ తెప్పి చేయడం జరిగింది. అలా మీద పాత కేసులు కూడా ఉన్నాయి, వెరిఫై చేస్తే ఈ మధ్యలో కొన్ని కొన్ని తెప్పు అనేవి వచ్చినాయి. మనం మన సిఆర్ పోర్టల్ ద్వారా మనము వాటిని దాదాపు 20 మొబైల్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది మా జిల్లా ఎస్పీ గారి మీద. పోయిన వారసంతలు మొబైల్స్ తెప్పు అయినట్టు వచ్చినాయి, వాటిపైన మేము ఇది చేసినాము, రికవరీ కూడా చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి బుధవారం సంత జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న దుకాణ యజమానులు కానీ ఫెర్టిలైజర్ షాప్స్ కానీ మరియు మెయిన్ మనకు జిన్నింగ్ ఫ్యాక్టరీ కూడా ఉంది కాబట్టి ఎవరైనా కానీ కొత్త వ్యక్తులు ఎవరైనా మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే కానీ ఖచ్చితంగా పోలీసుల సమాచారం ఇవ్వండి. వాళ్ళ పనులు పెట్టుకున్నప్పుడు కూడా వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలియదు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఆధార్ కార్డులు అవి మీరు కలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇలాంటి నేరాలను నియంత్రించడంలో మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు లభించినట్లు అవుతాయి కాబట్టి అందరూ కూడా మనకి ఇప్పుడు చూసినాము సీసీ కెమెరాలను బట్టి మనం ఈ కేసును తొందరగా చేయించడం జరిగింది. మనకు సీసీ కెమెరాలు ఉన్నట్లయితేనే మనకు ఈ నేరాలను కూడా నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి కాబట్టి ప్రతి ఒక్క షాప్ యజమాని వాళ్ళ షాప్లోనే కాకుండా మెయిన్ రోడ్ కవర్ అయ్యేటట్టు మనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏదైనా నేరం జరిగినట్లయితే అది ఏ విధంగా వచ్చి జరిగింది, వాళ్ళు ఎట్లా వచ్చారు అనేసి మనకు పూర్తిగా మనకు కేసు డిటెక్షన్ ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, ఈ జో పోలీస్ విభాగ్ కి తరఫ్ సే జో సీసీ కెమెరా లగాయ్ తే వో పూరే కే పూరే బంద్ హై సార్, అగర్ వో భీ అగర్ చాలూ హోతే తో ఔర్ ఆప్కో సపోర్ట్ మిల్ సక్తా థా. నహీ, వో చార్ తో హై అభీ హమారా పోలీస్ స్టేషన్ కో చార్ తో లింక్ అప్ హై, వహాన్ పర్ ఏక్ శంకర్ గుడా మే భీ హమారా ఎస్ఐ, వహాన్ పర్ పవర్ నహీ తో భీ సోలర్ కా కెమెరా లగాయ్ హై, వో భీ చల్ రహా అభీ, శంకర్ గుడా చెప్పొచ్చు. ఠీక్ చెప్పండి సార్, యే జో బేలే మే జో చోరీ హో రహీ హై సార్, ఇస్మే కుచ్ ఇన్కా రోల్ హై క్యా? అభి జా మోటార్ సైకిల్ చోరీ హోనా బాజార్ మే అగర్ పర్స్ వగేరా చోరీ హోనా? పర్స్ ఏనా మెయిన్ లేడీస్ కా పర్స్ ఔర్ ఛోటా ఛోటా సెల్ ఫోన్స్ ఐసా కర్తా ఔర్ ఇస్కా ఊపర్ నిర్మల్ మే ఔర్ హైదరాబాద్ మే సిరిసిల్లా మే సిద్దిపేట మే భీ పురాణా కేస్ హై ఇస్మే ఇస్కా ఊపర్ 2080 మే 2015 మే 20 మే 21 మే భీ కేసెస్ హై ఇస్కా ఊపర్. యానీ యే ఇదర్ సే యే గిరోహ్ జో హై వో ఇదర్ హీ కామ్ కర్తా థా చోరీ కా కామ్? నహీ నో, ఉనో మధ్యప్రదేశ్ సే హర్ సాల్ 3-4 బార్ ఆతా ఆకే యహాన్ పర్ గుడిషా లగాకే ఛోటా ఛోటా గావ్ మండల్ ఏసా సంత మార్కెట్ ఏరియా కు జాకే ఏసా చోరీ కర్తా హై. సర్, ఫిర్ ఐసే కిత్నే గిరోహ్ హోంగే అందాజా? ఇత్నా ఇస్కి అగర్ దూసరే దూసరే భీ కహీ అగర్ యు నో పూరా అభీ ఫ్యామిలీ కే సాథ్ పూరా 30-40 లోగ్ హై మగర్ వో ఉస్మే పూరా నయా ఆతే పూరా వహాన్ పర్ ఖానా యే కర్ లేతే ఏసా 3-4 గ్రూప్ ఆతే. అచ్చా, థ్యాంక్ యూ సార్.